వచ్చినాను ఇక్కడ ఇంత మంచి రికగ్నిషన్ చేశారు మీ అందరి వచ్చేసి సపోర్ట్ ఉంది కాబట్టి ఇక్కడ వచ్చేసాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మాది షాద్నగర్ తాలూకా కేశంపేట్ మండల్ వేములరావు విలేజ్. థ్యాంక్ యూ. నేను సేమ్ అందరిలాగా నేను కూడా వచ్చేసి ఊళ్ళో ఉంటుంటే సేమ్ అందరిలాగానే 10th అయిపోయింది. నా ఎడ్యుకేషన్ వచ్చేసి బికామ్ బీఏడీ ఎంబీడీ కాదు. నాది వచ్చేసి చాలా తక్కువ ఇంటర్ అండి, నాది అది డిస్టెన్స్లో రాశాను. రాసిన తర్వాత మా అమ్మ ఒక మాట అంటుండండి. మా అమ్మ వచ్చేసి కూలి పని చేసేది, మా నాయన వచ్చేసి వ్యవసాయం చేసేది. మాకు యాక్చువల్లీ నేను చెప్పేందంటే ఇక్కడ ఏదో ఇక్కడ మీకు అట్రాక్ట్ చేసి మీరు జైన్ కానీ చెప్పట్లేదు. ఇక్కడ రియాలిటీ మాట్లాడుతున్నాను. ఇక్కడ వచ్చేసి నేను మాట్లాడే మొత్తం రియాలిటీ మాట్లాడతాను. థ్యాంక్ యూ. చూడండి, మా అమ్మ వచ్చేసి కూలి పని చేసేది, మా నాయన వ్యవసాయం చేసేది. మా అమ్మ ఒక మాట అంటూ నన్ను వచ్చేసి ఎప్పుడే కానీ నేను ఇంట్లో ఒక్కనే కొడుకునండి. మా ఇంట్లో పందికి 10 ఉంటే రా, పులికి ఒక ఉంటే చాలరా, పులి దాకా చేసి అంటాడు మా అమ్మ వచ్చేసి. పందేక 10లో సంఖ్యలో వస్తాయిరా, పులి ఇంకా ఒక్కడే వెళ్తుందా, పులిలాగా చూపించు అని చెప్తున్నాను మా అమ్మ వచ్చేసి. నన్ను మాకు ఇల్లు లేదండి. మా ఊరు వచ్చేసి ఇక్కడ మా ఊరికెళ్ళి కూడా కొంతమంది వచ్చారు, వాళ్ళు కూడా తెలుసు. మాది గుడిసే అండి, మా ఇల్లు గుడిసే. మా ఊర్లో అందరికంటే తక్కువ ఇల్లు లేదంటే మాదే అండి. మా ఊర్లో వచ్చేసి అందరికంటే ఇల్లు ల్యాండ్ లేదంటే జమీన్ లేదంటే మాదే అండి. అది 2003 వరకు అండి, ప్లీజ్. అప్పటిదాకా మాకు ఏం తెలియదండి. మేము కూడా అందరిలాగా కూలీ అది ఇది చేసుకుంటుంటే మా అమ్మ అన్న మా ఎప్పుడు చూసినా మా అమ్మ కూలీ మిరప నాకు దాని నుంచే అండి. నాకు వచ్చింది ఆకు వచ్చేసి ఎప్పుడు చూసినా 24 గంటనా ఉగాది లేదు, దసరా లేదు, అమావాస్య లేదు, కూలీ. అది వింటుంటే కృష్ణయ్య గారు ఏదమ్ అట్లా వస్తున్నా అంటే నాకు ఆశ. ఎందుకు వస్తున్నా అంటే కూలీ పుట్టినప్పటి నుంచి చనిపోయిన తర్వాత కూలీ పోవాలని చెప్పి రూల్ ఉందా? ఏమైనా రూల్ ఉందా? పోయి కానూన్ ఉందా? కానూన్ లేదండి. మనం బ్రహ్మ పుట్టించింది అందరు కరెక్టే పుట్టించండి. మన తర్వాత మనం మార్చుకోవాలి, అంతేనా కదా? ఎవరు మార్చారు, ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, ఎదురు చూసి మోసపోతండి. మన కొరకు మన లైఫ్ ని మనం చేంజ్ చేసుకోవాలి, అంతేనా కదా? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? హైదరాబాద్ అంటే టోటల్ ఇండియాలో ఒక ఆగుందంటే ఆగులాగే ఉండాలండి. ఎస్. నేను అయిపోయిన తర్వాత మా అమ్మ సెమీదా, ఇక ఇంట్లో అక్క చెల్లి పెళ్లి చేశాం, ఇంత అంత అప్పులు ఉన్నాయి. మా అమ్మ అంటే బిడ్డ అప్పులు చేరతలేవు, అది చేరతలేవు. మాట్లాడే మొత్తం క్లియర్ కట్, దేశీ విదేశీ మాట్లాడతాను. ఇంగ్లీష్ ఎక్కువ మనం మాట్లాడడం, మాట్లా రియాలిటీ మాట్లాడతాం, ఓకేనా? మా అమ్మ అంటుంటే నేను చెప్పండి, బస్ వ్యవసాయం చేస్తుంటే నేను ఆర్మీలో వెళ్ళిపోయాను. మా అయ్య మాట అంటే బిడ్డ ఒక్కళ్ళున్నావురా, ఆర్మీకి వెళ్ళామంటే అయిపోతావు ఒక్కనే అంటుంటే మా అమ్మ వచ్చి, మా అయ్య వచ్చేసి ఇవాళ ఇంట్లో రేపు మంట్లా పోతా వస్తా అని చెప్పి వచ్చేసి పోవాలనుకున్నాను, పోతా ఎప్పటికైనా పోయేదే, అంతేనా కదా? పుట్టిన రోజులు ఎట్లా పుట్టాలి, ఉన్న రోజులు ఎక్కుతాం బిందాస్, అంతేనా కదా?